వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి క్యాంపస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అంటూ గద్దె ఎక్కినట్టు సీఎం కేసీఆర్ ఈనాటి వరకు నోటిఫికేషన్ కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా లేదని చెప్పి మా యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి 3016 అన్నారు కదా, 3016 అని చెప్పి 6.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఏ నిరుద్యోగ కూడా నిరుద్యోగ వృత్తి రాలేదు. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే జరగబోయే ఎలక్షన్లో నిరుద్యోగ వృత్తిగా వరకు ప్రకటించకపోతే మాత్రం జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన నిరుద్యోగుల చేతుల్నే రాసి ఉంది. నిరుద్యోగం శాతం మన వరంగల్ జిల్లాల మొత్తం నల్గొండ ఖమ్మం చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలోనే 55% నిరుద్యోగ శాతం ఉంది. కాబట్టి సార్ కేసీఆర్ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఖచ్చితంగా నిరుద్యోగం బుద్ధిబాట చెప్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ పురుడు పోసుకున్నది కూడా ఈ తెలంగాణ గడ్డపైనే. ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పైన తిరుగుబాటు కూడా ఇక్కడికెళ్ళ పురుడు పోసుకుంటా అని చెప్పేసి మా యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే కాక నిరుద్యోగ వృత్తి ప్రకటించాలి. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో వీసీల రిక్రూట్మెంట్ లేదు, నిరుద్యోగ శాతం పెరిగిపోయింది, ఒక ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కూడా లేదు. ఇంతవరకు సిగ్గుచేటుగా ఏంటంటే ఇంతవరకు ఇవ్వకుండా 6.5 సంవత్సరాలు గద్దెనెక్కి కూడా ఈ ఇంకోటి విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులను కూడా మర్చిపోయిన సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరు. ఎందుకంటే ఉద్యమకారులకు ద్రోహం చేసి ఉద్యమ టైంలో విద్యార్థులపై లాఠీ చార్జీలు కొట్టినటువంటి ఉద్యమ దోరులకు ఈరోజు పెద్దపీట వేసి ఈరోజు కేసీఆర్ గారు విద్యార్థులను నానా అవస్థలకు గురి చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే కాక నోటిఫికేషను అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కావాల్సినటువంటి వయోపరిమితి పెంచి కూడా 60 సంవత్సరాలు చేస్తే ఈరోజు వయోపరిమితి పెంచి 62 సంవత్సరాలకు పొడిగించుడు. ఎందుకంటే ఆయన అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్దపీట వేయడం కోసము వయోపరిమితి పెంచినని చెప్పి చెప్తున్నాం. తక్షణమే కాక జంబో డిఎస్సీ వేస్తున్నారు, లక్ష ఉద్యోగాలను నోటిఫికేషన్ అన్నారు, జంబో డిఎస్సీ వేయాలి తక్షణమే. ఇవన్నీ కనుక నిర్వహించబోతే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు స్టార్ట్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో. ఎందుకంటే పిఆర్సీ కూడా ఉద్యోగులను పెంచుకోవడం, పిఆర్సీ పెంచుడు విద్యార్థులకు ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయింది ఈ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే ఉద్యమకారుల పురిటిగడ్డలపైన అని చెప్పి మరోమారు గుర్తు చేస్తున్నాం. తక్షణమే కాక నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేయబోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి యూత్ కాంగ్రెస్ ముందుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.